మీ ఇంటికి కావలసిన అన్ని రకాల పిఓపి, వాటర్ ప్రూఫ్ స్పెషల్ బోర్డులు, జిప్సం, సీలింగ్ మెటీరియల్స్ హోల్సేల్ విక్రయాల కోసం ఇచ్చేయండి. జిఆర్ ఎంటర్ప్రైజెస్, ముబారక్ షాదీ మంజిల్ ప్రక్కన, 1 సర్కిల్, ప్రొద్దుటూరు. తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, క్షామ కరువు సమయంలో 3 జిల్లాల ప్రజలకు అన్నం పెట్టిన దానశీలి బుడ్డా వెంగళరెడ్డి, సంఘ సంస్కర్త, ప్రజాకవి యోగి వేమనల ఆదర్శాలు, ఆశయాలు నేటి తరానికి తెలియజెప్పేలా ఏర్పాటు చేస్తున్న విగ్రహాలకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. రేనాటి సూర్యచంద్రుల సేవా సంఘం అధ్యక్షుడు డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డికి ఈ 10 లక్షల నగదును ఆయన నివాసంలో సోమవారం అందజేశారు. ఆనాటి మహావ్యక్తులను నేటి తరానికి పరిచయం చేస్తూ వారిలోని సద్గుణాలను వారికి అలవాటు చేసేందుకు ఈ విగ్రహాల ఏర్పాటు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సుమారు 30 లక్షల రూపాయల ఈ ప్రాజెక్టుకు ఎమ్మెల్యే 10 లక్షల రూపాయల సహకారం ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు రేనాటి సూర్యచంద్రుల సేవా సంఘ అధ్యక్షుడు డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసరెడ్డి, శివాలయం కమిటీ చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి, బస్రెడ్డి ప్రసాద్ రెడ్డి, రామచంద్రారెడ్డి, గుజ్జల వెంకటేశ్వరరెడ్డి, సూర్యనారాయణ, రాయపురెడ్డి, ఒరుకుటి ఓబిరెడ్డి, మురళీధర్ రెడ్డి, నాగశేషారెడ్డి, జింకా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ దేశానికి మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వారిపై పౌరుషంగా ఈ దేశ స్వతంత్రత కోసం స్వాభిమానంతో పోరాటం చేసి ప్రాణాల సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన మహనీయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెలుగువాడు కావడం, తెలుగువాడే కాకుండా కడప జిల్లావాడు కావడం అనేది ఇంకా సంతోషించదగ్గ అంశం. మొట్టమొదటి తొలి భారతదేశ స్వాతంత్ర సమర యోధుడు, భారతదేశ స్వతంత్ర కోసం ప్రాణాలనే వదిలేసిన మనిషి. అట్ల మనిషి, అట్ల మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఆ మనిషి యొక్క విగ్రహాన్ని ఈ ఊరిలో ప్రజలందరి సమక్షంలో ప్రజలకు ప్రతినిత్యం కనిపించేలాగా ప్రతిష్ఠించాలని ముందుకొచ్చినారు. అదేవిధంగా బుడ్డా వెంగళరెడ్డి, ఈయనది స్వగ్రామం కూడా మనవారు, మన ప్రాంతానికి సంబంధించిన బుడ్డా వెంగళరెడ్డి నిజంగా కలియుగ దానకర్ణుడు. ఒక సందర్భంలో ఆయన బ్రతికి ఉన్న సందర్భంలో 100 సంవత్సరాల క్రితం పెద్ద కరువు వస్తే, క్షామ కరువు వస్తే, ఆ కరువులో దాదాపుగా సంవత్సరం కాలం పాటం అన్నం లేకుండా అందరూ అలమటించి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితుల్లో కర్నూలు, కడప, అనంతపురం 3-4 జిల్లాలకు సంబంధించిన మనుషులు బండ్లు కట్టుకొని కూడా ఆ ఊరికి వస్తే రోజుకు 16,000 మంది చొప్పున సంవత్సరం కాలం పాటు అన్నం పెట్టాడు. తన దగ్గర ఉండే సమస్తమైన ధాన్యాన్ని ఖర్చు చేయడమే కాకుండా తన దగ్గర ఉండే సమస్త భూమిని, 1800 ఎకరాల భూములను సంపూర్ణంగా అమ్మేసి ఈ 3 జిల్లాల ప్రజలకు సంవత్సరం కాలం పాటు అన్నం పెట్టగలిగినాడు. అందుకే ఆ మహాత్ముని యొక్క విగ్రహాన్ని కూడా ప్రొద్దుటూరులో పెట్టాలని ఈ సంఘం, ఈ కమిటీ భావించింది. 3వది యోగి వేమన. నిజంగా అపూర్వమైనటువంటి జ్ఞాన సంపద కలిగిన మహోన్నతమైనటువంటి వ్యక్తి వేమన. అటువంటి మహాత్ముని బీవీఎస్ఆల్ దగ్గర పెట్టాలని చెప్పి ఈ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. జ్ఞానము, దాతృత్వం, పరోపకారం, స్వాభిమానం, స్వతంత్రత కోసం, దేశం కోసం ప్రాణం విడిచే సాహసం, ఈ 3 లక్షణాలు విడివిడిగా కలిగిన 3 మహోన్నతమైన వ్యక్తులను ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజలకు ప్రతిరోజు కనిపించేలాగా విగ్రహాన్ని ఆవిష్కరించడానికి 30 లక్షల రూపాయల ప్రాజెక్టుతో ఈ కమిటీ ముందుకు వచ్చింది. నిజంగా మనస్ఫూర్తిగా నేను స్వరూప్ గారి నాయకత్వంలో ప్రతి యువతను, ప్రతి పెద్దలను నేను అభినందిస్తూ ఉన్నా, శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. అందుకే ప్రభుత్వం వైపు నుంచి వారికి కావాల్సిన అనుమతులు కానీ, ఆ విగ్రహాలు ప్రతిష్ఠించడానికి కావాల్సిన నా వైపు నుంచి ఇవ్వాల్సిన పారితోషికాన్ని, విరాళాన్ని కానీ మనస్ఫూర్తిగా ఇస్తూ ఉన్నా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి, వీరికి సంబంధించి విగ్రహాలు ప్రొద్దుటూరులో స్థాపించడం కోసము రేనాటి సూర్యచంద్రుల సేవా సంఘం అని ఒకటి సంఘం స్థాపించినాము, రిజిస్టర్ చేయించాము. దీనికి మొదటి విడతగా విగ్రహాలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది, బుడ్డా వెంగళరెడ్డి గారిది స్థాపించాలని మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఆయన చాలా అభిమానంతో, చాలా ప్రేమతో, విలువ కట్టలేనంత మాటలతో, సపోర్ట్తో
మొదటి విడతగా 10 లక్షల రూపాయలు ఆయన ఇచ్చారు. ఆయన ఇంకా ఇచ్చేదానికి చాలా ఆనందంగా ఉన్నారు. మేము ఈ ప్రాజెక్ట్ అయిపో చేసుకొని ప్రొద్దుటూరు ప్రజలకు ఒక ఆదర్శ మనుషులను రోజు కనపడేట్టు ఆ విగ్రహ రూపంలో చేయాలని ఆశిస్తున్నాము. ఇంత పెద్ద మనసు చేసుకున్న ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సంఘం తరఫున తెలుపుకుంటూ నమస్కారం.